కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో అక్కడ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. నామినేషన్లకు ఇవాళ చివరి రోజు కావడంతో సోమవారం నాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కేఈ ప్రభాకర్ ను ప్రకటించారు అధినేత చంద్రబాబు. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తాము ఈ ఎన్నికల్లో పోటీ చేయబోమని తేల్చి పారేసింది. దీంతో ఒక్కసారిగా కర్నూలు రాజకీయం వేడెక్కింది. మరోవైపు వైసీపీ నేత గౌరవ్ వెంకట్రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారంటూ వార్తలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. అయితే ఇది ఎంతవరకు నిజం అనేది మరి కాసేపట్లో తెలియనుంది. ఇక ఇటీవల పార్టీని మూసేసి సైలెంట్ గా ఉన్న బైరెడ్డి రాజశేఖర రెడ్డి తరపున కూడా అభ్యర్థిని నిలబెట్టాలని చూస్తున్నట్లు సమాచారం. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే విభజన పాపాన్ని మూటగట్టుకుని గత ఎన్నికల్లో ప్రజల ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ పార్టీ సైతం నామినేషన్ వేసేందుకు సిద్ధమైందని తెలుస్తుంది. ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు అందరికీ తెలిసిందే. దీంతో కారణాలు ఏవైనా అధికారంలో ఉన్నారు కావున ఎలాగూ టీడీపీ అభ్యర్థి కేఈ ప్రభాకర్ గెలుస్తారనే స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఈ క్రమంలో గౌరవ్ వెంకట్రెడ్డితో పాటు మిగతా నాయకులు నామినేషన్లు వేయడం వృధా అనే చెబుతున్నారు. ఇవాళ చివరి రోజు కావున ఏం జరగబోతుందనేది మరి కాసేపట్లో తెలియనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.